మెగా ఫ్యామిలీలో ఇప్పుడు ఉపాసన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయారు. కుటుంబాన్నంతటినీ కూడా కలిసికట్టుగా అంతే అన్యోన్యంగా ఉండేలా చూడడంలో ఉపాసనది గొప్ప పాత్ర అని చెప్తారు. ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకుంటూనే తన వ్యాపారాలు, హాస్పిటల్ వ్యవహారాలు కూడా చక్కబెట్టుకుంటారని అంటూ ఉంటారు. ఇక ఆమె చేసే సామాజిక సేవా కార్యక్రమాలు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి చేసే కార్యక్రమాలు, ఇలా అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు. ప్రత్యేక రోజుల్లో అయితే ఉపాసన తన సమయాన్ని కుటుంబానికే వెచ్చిస్తారు. రామ్ చరణ్, చిరంజీవి, సురేఖ బర్త్డే ప్రత్యేకత పండుగలు వస్తే ఇక మెగా ఇంట్లో ఉపాసన సందడి కనిపిస్తుంది. తాజాగా నిన్న వరలక్ష్మి పూజను మెగా కోడలు ఎంతో ఘనంగా చేసినట్టు కనిపిస్తోంది. ఇక ఈ పూజలో నాలుగు తరాల వాళ్ళు ఒకే చోట ఉన్నారని చెప్పుకోక తప్పదు, ఎందుకంటే ఆ ఫోటోలో కనిపిస్తోంది. ఉపాసనతో పాటుగా అంజనమ్మ, సురేఖ కూడా పూజలో కూర్చున్నారు. అంతేకాకుండా చిరంజీవి చిన్న కూతురు, శ్రీజ మొదటి భర్త కూతురు కూడా మనకు ఈ ఫోటోలో కనిపిస్తోంది. సో 4 generations పర్ఫార్మింగ్ వరలక్ష్మి వ్రతం టుగెదర్, బ్లెస్డ్ అంటూ షేర్ చేశారు. సో అలా మెగా జనరేషన్స్ అన్ని కూడా ఒకటే చోట చేరాయి. అంజనమ్మ, సురేఖ, ఉపాసన నివృత్తితో నాలుగు తరాలు ఒకే చోటకు వచ్చినట్టు అయ్యాయి. ఇదే విషయాన్ని ఉపాసన కూడా షేర్ చేశారు. ప్రస్తుతం నెట్టింట్లో ఈ ఫోటో తెక్కర్లు కొడుతోంది. మొన్నే ఉపాసన ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల పాటు అక్కడే ట్రిపుల్ ఆర్ షూటింగ్ ని దగ్గరుండి వీక్షించిన సంగతి తెలిసిందే. ఇక మెగా ఇంటిలో పూజా మందిరాన్ని చూసి అందరూ వావనాల్సిందే. నిజంగానే అంతే అత్యద్భుతంగా ఉంది ఆ పూజా మందిరం. వెండితో మందిరం ఉంది, మరి లక్ష్మీదేవి రూపాలు, అక్కడున్నటువంటి వెంకటేశ్వర స్వామి స్వరూపం నిజంగా చాలా చాలా అద్భుతంగాను ఇంకా అంతే దైవభక్తిని ఉట్టిపడేలా చేస్తోంది. నిజంగా ఒక చిన్న టెంపుల్ లాగా కనిపిస్తోంది. ఎంతో చక్కగా అక్కడ కొణిదల వాళ్ళ కోడలు, ఇక సురేఖ, మిగతా వారు కనిపిస్తూ చాలా చక్కగా ఆ పూజా మందిరం ఉండడంతో ప్రేక్షకులు తెగ షేర్ చేసుకుంటున్నారు.